గంటలో మారిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ఇది ఇది పెద్ద విషయం కాదు. ప్రెస్ మీట్ లో వచ్చి చెప్పటం అనేది పెద్ద విషయం ఏం కాదు. ప్రెస్ మీట్ లో చెప్పి గుండె చీల్చి ఇందులో మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పిన వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు చాలా మంది. అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ వల్ల తెలుగుదేశం చేర్చుకుంటుందా, బీజేపీ చేర్చుకుంటుందా, జనసేన చేర్చుకుంటుందా అనే పాయింట్ మీద కూడా ఇక్కడ ఇది ఉంటుంది. తెలుగుదేశం రిజెక్ట్ చేసిన వాళ్ళని బీజేపీ చేర్చుకున్నా, బీజేపీ వద్దన్న వాళ్ళని తెలుగుదేశం జనసేన చేర్చుకున్నా, ఇక్కడ మిత్ర ధర్మానికి తేడా వస్తుంది. నేను అందుకే ఇంత ఓపెనింగ్‌గా గంగిరెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఒక్కటే తప్ప. చంద్రిక గారు చెప్పండి చెప్పండి. చంద్రిక గారు, ఇప్పుడు దీన్ని కిలకొట్టుడు వ్యవహారంగా కాకుండా పాలు, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి ఈ రకంగా కాకుండా పాలిటిక్స్ పాలిటిక్స్ గానే చూద్దాం మనం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అనంతపురంలో పరిటాల రవి లాంటి బలమైన నేత, ఇంకా 30-40 సంవత్సరాలు కూడా ఆయన పేరు ఎవరు మర్చిపోరు. ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పినటువంటి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని తెలుగుదేశం తీసుకొచ్చేసి అదే జిల్లాలో పక్కపక్క నియోజకవర్గాల్లో కలిసి పనిచేసుకున్నటువంటి అంశం మనం కళ్ళ ముందర కనపడుతుందా లేదా? ఇక్కడ ఆల్రెడీ నేనేం చెప్పానంటే కొల్లం గంగిరెడ్డి విషయంలో, లేకపోతే పోతుల ఆమె సునీత విషయంలో వీళ్ళ మీద వివరణ ఇవ్వడం జరిగిందా? అది ఇట్స్ అ గాన్ స్టోరీ. అది ఇవ్వడం అయిపోయింది. మేము ఏం చెప్తున్నాం, సమాజానికి ఎవరైతే దుష్ట సమితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళను కూటమి తీసుకోదు. ఇప్పుడు తురక కిషోర్ గారి గురించి సార్ అన్నారు, అతన్ని తీసుకునే అవకాశమే ఉండదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, దేర్ ఈజ్ ఎ థిన్ లైన్ బిట్వీన్ ద అయ్యది వచ్చింది. అబ్జెక్షన్ చెప్పేటప్పటికి వదిలేశారు అని చెప్పాను. తెలుస్తుంది వాడు కాస్త నేను చెప్తున్నా కాదు కాదు సార్, నేను సత్యమూర్తి గారు బాగా మీరు ఆలోచించండి. నేను మొదట్లో ఓపెనింగ్ రిమార్క్స్ నేను గాని లేకపోతే పూర్తి తిరుపతి గారు ఒక విషయం చెప్పాం, అంటే క్యారెక్టర్ బాగుండే వ్యక్తి పక్క పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ వ్యక్తిని తీసుకుంటే ఏ పార్టీలోనే యాక్సెప్టెన్సీ వస్తుంది. నేను ఫస్ట్ లో చెప్పే బిని రిమార్క్స్ లో క్యారెక్టర్ చిన్న చిన్న అంశాలు వదిలేస్తే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి తీసుకుంటాము అన్నప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చెప్పిన పేర్లు మా పరిధిలో లేవు. ఈ డిస్కషన్ ని కన్ఫైన్ అయితే ఎట్లాగా, బ్రాడర్ గా రాజకీయాలు కూడా ఆలోచించండి. నేను ఇక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే నాయకులు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి పార్టీలు మేము క్లియర్ కట్ గా చెప్పినప్పుడు, వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ బాగున్నప్పుడు యాక్సెప్టెన్సీ ఏ పార్టీలో చెప్పండి. విద్యాసాగర్ గారు, నేను చెప్తున్నది అదే. నేను ఎగ్జాంపుల్స్ చెప్పా మీకు, యాక్సెప్టెన్స్ విషయమే, క్యారెక్టర్ విషయం మీద మీకు ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇది ఇది ఏంటంటే, ఇక్కడ మీరు చేర్చుకోని వాళ్ళని బీజేపీ చేర్చుకున్నా, జనసేన చేర్చుకున్నా, జనసేన వాళ్ళు వద్దన్న వాళ్ళని మీరు చేర్చుకున్నా, కూటమిలో డిఫరెన్సెస్ వస్తాయి అనేదే నేను చెప్తున్న పాయింట్. అందుకే ఇది ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అన్ని నాలుగు పార్టీలకి సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఈ సెన్సిటివ్ అడిగాను నేను, ఏమండి మిత్రధర్మం అనేది ఉంటది కదా, ఇప్పుడు వాళ్ళు వద్దంటే మీరు, మీరు వద్దంటే జనసేన పెట్టుకుంటే హెడేక్ కదా అని ఒకటి. సో మిత్రధర్మాన్ని కొనసాగిస్తారా పూడి తిరుపతిరావు గారు ఈ ఏదైతే చేరికల విషయంలో? ఒకటి. రెండు, ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుందాం. అంటే నాకేమి వాళ్ళు కాదు, మీరు ఫేవరింగ్ కాదు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అధికారం వచ్చినప్పుడు ఇటు రావటం లేదా పోతే అటు వెళ్ళిపోవడం ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఆల్రెడీ పార్టీల్ని నమ్ముకున్న యంగ్ క్యాడర్ లేకపోతే అసలు ఆ క్యాడర్ అన్యాయం జరగట్లేదా? వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు షఫలింగ్ అయితే గ్రో అవ్వదా నెక్స్ట్? ఎందుకనంటే ఈ పాయింట్ ని వైసీపీ వాళ్ళు వేరే డైరెక్షన్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఏమని, ఏం పర్లేదు మేము బయట దోసేస్తున్నాం, వాళ్ళకే నింపేస్తున్నాం, మేము ఎంగ్ బ్లడ్ తో వస్తాం, దాన్ని అట్లా కవర్ చేసుకుంటున్నారు.
ఈ కవరింగ్ అనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, మీకైనా యంగ్ క్యాడర్ ఆల్రెడీ పార్టీ నమ్ముకున్న పరిస్థితి ఏంటి? అటు నుంచి ఇటు నుంచి వచ్చి అందరూ ఫుల్ అయిపోతే రాజకీయ పార్టీలో నాకు తెలిసి సింహభాగం అంటే 60-70% అసంతృప్తి వాదులుగానే పనిచేయాల్సిన పరిస్థితి ఉంటదండి. అందరూ 100 మంది కార్యకర్తలు సంతృప్తితో పనిచేయాలనేసి అంటే జరిగే పని కాదు. ఏ సందర్భంలో కానీ మిత్రపక్షాలుగా ఇప్పుడు మేము ఉన్నాము, ఎన్నికలు అయిపోవచ్చు, 3 నెలలు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడింది. అది కాదు, రోజు 10 కంప్లైంట్స్ మా కార్యకర్తలు వారిది కార్యక్రమం ఏదో కండక్ట్ చేస్తున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు పాపం. అది ఉందండి, దాంట్లో తక్కువ ఇంకా దాంట్లో ప్రజా సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరకు వచ్చినటువంటి నాయకులు